హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే కొద్దిగా సిక్ అయ్యానండి, అందుకే వాయిస్ ఇట్లా వస్తుంది, ఏమనుకోవద్దు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. రూమ్ చెక్అవుట్ చేస్తాం, ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం. టుడే వ్లాగ్ ఏంటంటే తిరుపతి ట్రిప్ వ్లాగ్ 3తో వచ్చేసానండి. ఆ రోజు సండే మార్నింగ్ అన్నమాట, రూమ్ చెక్అవుట్ చేసేసి తిరుమల కొండపైకి స్టార్ట్ అవుతున్నాం. అందరూ ప్యాక్ చేసేసుకుంటున్నాం, ఎవరి లగేజ్ వాళ్ళు ప్యాక్ చేసుకుని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. బిఫోర్ వ్లాగ్స్ శ్రీపురం అండ్ గుడిమళ్ళం వ్లాగ్స్ మీకు కూడా నచ్చాయనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మేము ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏంటి అవన్నీ కూడా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యే ముందు ఏం చేయాలి, మీలో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్లో ఆల్ సెలెక్ట్ చేయాలి. ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడు తిరుమల కొండపైకి వెళ్ళిపోదాం, పదండి. ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామండి. ఎంట్రన్స్ దగ్గర ఈ ఫార్మాలిటీస్ అన్నీ కామనే కదా, లగేజ్ చెక్కింగ్ మొత్తం అన్నీ కూడా. క్రౌడ్ అయితే చాలానే ఉందండి, దట్ వీకెండ్ కదా, ఆ రోజు సండే. సాటర్డే సండే వీకెండ్స్ ఎప్పుడు రష్గానే ఉంటుంది కదండి. దట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఎవరు వెళ్ళడానికి లేదు కదండి తిరుమల. సో ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా మీకు చాలా రష్గా ఉంటుందండి. ఎప్పుడు మనం న్యూస్ ఛానల్స్లో అవి చూస్తున్నాం కదా, ఎంత టైం పడుతుంది ఎంత టైం పడుతుంది అని చూస్తూనే ఉంటున్నాం దర్శనానికి అని చెప్పి. సో దానివల్ల ఆ రోజు సండే కదండి, క్రౌడ్ ఎక్కువగానే ఉంది. మాకు లక్కీగా మండే వచ్చింది కళ్యాణం. సో మేము ఈరోజు కూడా ఫ్రీయే. పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది చూడండి. చెక్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ లగేజ్ కార్లో పెట్టుకుని మేము ఎక్కి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్ ఎక్కబోతున్నాం. ఈ ఘాట్ రోడ్స్ అనేవి అందరికీ ఇష్టం ఉంటుంది కదండి, ఎందుకంటే చాలా బాగుంటాయి. ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. కంపల్సరీ వీడియోస్ తీసుకుంటాం, ఫొటోస్ తీసుకుంటాం, ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటాం అన్నమాట ఈ ఘాట్ రోడ్స్లో ఎక్కడికి వెళ్ళినా సరే. దట్ ఇలా టెంపుల్స్కి వెళ్ళే ఘాట్ రోడ్స్లో అయితే మనకి తెలియకుండానే ఆ ఆధ్యాత్మికత అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఆ హ్యాపీనెస్ అనేది అది అందరికీ ఉంటుంది అట్లాగా. అందులోనూ దేవుడి సన్నిధికి వెళ్తున్నాం అని చెప్పి ఇంకా హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. ఇంకా చెప్పాలి అనంటే తిరుమల కొండకి వెళ్తున్నాము అనంటే అది ఇంకా చెప్పలేని ఆనందం అన్నమాట. అది ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనే అనిపిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు వెళ్ళినా కూడా కొత్తగా అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఆ హ్యాపీనెస్ అనేది మాటల్లో చెప్పలేమండి, అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఎవరికైనా సరే. అంత ప్రశాంతంగా ఉంటుందండి. తిరుమల కొండపైకి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనం బుక్ చేసుకున్న రూమ్స్ అవి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకుని అప్పుడు రూమ్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు రూమ్స్ అలాట్మెంట్ దగ్గరికి వెళ్తున్నామండి. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోతాము. చూసారా క్రౌడ్ ఎలా ఉందో పైన. మా రూమ్ అలాట్మెంట్ అయ్యేసరికి లంచ్ టైం అయిందండి. మేము రూమ్ చెక్ఇన్ చేసి లగేజ్ అక్కడ పెట్టేసుకుని సరదాగా బయట చేయడం ఎందుకులే, స్వామివారి ప్రసాదం ఒకసారైనా తినాలి అని అంటారు కదా అని చెప్పి వెంగమామ అన్నదాన కేంద్రం ఉంది కదా, అక్కడికి వెళ్ళి స్వామివారి ప్రసాదం తిన్నామండి. మేము ఈ నడిచి వెళ్ళే వే అంతా కూడా వెంగమామ అన్నదాన కేంద్రానికి వెళ్ళే వే అన్నమాట. ఇంకా ఇక్కడ చాలానే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి కొత్తగా. స్వామివారి అన్నదానం జరిగే చోట ఎంత క్రౌడ్ ఉన్నా కూడా మీకు ఎప్పుడు అలా రన్ అవుతూనే ఉంటుందండి, అంటే వస్తూనే ఉంటారు జనాలు, అలా వెళ్తూనే ఉంటారన్నమాట. చాలా పెద్ద హాలు అంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఎక్కడ వెయిటింగ్ అనేది ఉండదండి, అసలు ఎప్పుడు లైన్ అలా రన్ అవుతూనే ఉంటుంది. ఇది ఆ లోపలికి వెళ్ళే వే అండి. ఇదంతా కూడా అక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు ప్రతి చోట కూడా.
మనం తిరుమలలో స్పెండ్ చేసిన ప్రతి నిమిషము కూడా చాలా మంచి అనుభూతిని ఇస్తుంది కదండి అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ తిరుమల కొండపైన ఇక్కడ చూడండి తిరుమల కొండంతా కూడా ఎంత చక్కగా సీనరీ లాగా పెట్టారో అంటే తిరుమల ఏడు కొండలు స్వామివారి విగ్రహం ఇంకా శంకుచక్ర నామాలు ఇవన్నీ కూడా చూడండి ఎంత అందంగా ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా బాగా పెట్టారు ఇక్కడ అందరూ ఆగి ఫోటోస్ అవి కూడా తీసుకుంటున్నారు ఇదేనండి స్వామివారి అన్నదానం జరిగే హాల్ ఇక్కడ ఒక ట్రిప్ వచ్చేసి 1500 2000 మెంబర్స్ పడతారట నాకు సరిగా ఐడియా లేదు చూసారా ఎంత పెద్దగా ఉందో వీళ్ళందరూ కూడా స్వామివారి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళండి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అలా వెళ్ళాలని మరి ఆ ఏడుకొండలవాడు నాకు ఎప్పటికీ అవకాశం ఇస్తారో చూడాలి ఓకే ఫ్రెండ్స్ టుడే వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరి నెక్స్ట్ వ్లాగ్లో ఇంకెక్కడికి వెళ్ళాము ఏంటి ఇవన్నీ మీరు చూడాలి అని అంటే వెయిట్ అండ్ సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్